ఓం శ్రీ మహాగణాధిపతి అనుమహ ఓం శ్రీ గుర్భియనమ పూజా టీవీ ప్రేక్షకులకి లలితా పరమేశ్వరు యొక్క సంపూర్ణ కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే ఈరోజు తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి గురువారం చైత్రమాసం వసంత ఋతువు తిది బహుళ తదియ రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం అనురాధ రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి జాష్ట యోగం వరియన్ పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం శేషం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరల తెల్లవారి నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు అనవసర వాద వివాదములకి వెళ్ళటం మంచిది కాదు ఈ రాశి వారు వృత్తి నిమిత్తమే రుణములు చేసే అవకాశం కలదు మనశ్శాంతి కొద్దిగా తక్కువగును ఇతరుల సహాయ సహకారణం లోపించగలవు ఈ రాశివారు నృసింహ కవచాన్ని పఠించినట్లయితే లేక శ్రవణం చేసినట్లయితే ఇబ్బంది పెట్టే సమస్యల నుండి బయటపడే అవకాశం కలదు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా ఉండగలదు రావలసిన ధనం చేతికందును రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు దైవ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశివారు దత్త ఆలయంలో మిఠాయిల్ వంటివి పెంచిపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలం తదుపరి మిథున రాశి మిథున రాశి వారు శత్రువులు పోటీదారులపై పై చేయి సాధిస్తూ ఉంటారు రావాల్సిన దానం వచ్చును ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు గౌరవ మర్యాదలు పెరుగును ఈ రాశి వారు సేవకులకు వృద్ధులకు తగిన సహాయ సహకారాలు అందించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం కలదు ఇతరుల సహాయ సహకారంలో లోపించను వృత్తి నిమిత్తమై నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు వృత్తి నిమిత్తమై ప్రయాణాలు చేసే అవకాశం కలదు ఈ రాశి వారు రాఘవేంద్ర స్వామి యొక్క మంగళాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి సింహరాశి సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు మనశ్శాంతి లోపించడం ఉదర సంబంధిత వ్యాధులు పీడించుట బంధుమిత్రుల సహాయ సహకారం లోపించడం బద్ధకం పెరుగుటం వంటివి ఉండగలవు ఈ రాశి వారు చంద్రశేఖరాష్టగాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు బట్టలు నగలు వంటివి కొనుగోలు చేయటం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరుల సహాయ సహకారం లభించును అభివృద్ధికర సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పసుపు రంగు పువ్వులతోటి అమ్మవారిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడను ధనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం వీరికి కంటి గొంతు నోటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కలదు ఈ రాశి వారు దక్షిణామూర్తిని తెల్లని పుష్పాలతో ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధిలో ఉండటం జరుగును జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించును ఆత్మవిశ్వాసం పెరుగును దగ్గర ప్రయాణాలు చేయటం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు లభించగలవు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కలదు ఇతరులకు ఇచ్చిన ధనం మరల తిరిగి వచ్చేట కష్టదాయకంగా ఉన్ను వీరికి పాదములు కంటికి సంబంధించిన సమస్యలు బాధించగలవు ఈ రాశి వారు దత్త ఆలయంలో పుష్పములను సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి మకర రాశి మకర రాశి వారు అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలో ఉండును సాంఘిక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు గురి చరిత్ర పారాయణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలో ఉండును గౌరవ మర్యాదలు పెరుగును ప్రయత్నాలు చేయవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు సిద్ధ మంగళ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు తదుపరి మేనరాశి మేనరాశి వారికి గురువుల పెద్దల సహాయ సహకారములు లోపించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కలదు దూర ప్రయాణాలు చేయవారు జాగ్రత్త వహించవలన ఇతరుల సహాయ సహకారం లోపించగలవు నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలదు ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి యొక్క మంగళాష్టకాన్ని పారాయణం చేసినా లేక శ్రవణం చేసిన అనుకూలమైనటువంటి ఫలితంలో ఉండగలవు ఇది ద్వాదశ రాశుల వారికి దినఫలం శుభం